సో ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కూడా మీరు జాయిన్ చేయొచ్చు పీడిఎఫ్ కూడా దక్కుతుంది ఇక్కడ సిఎన్క్యూ స్టడీ టెలిగ్రామ్ ఛానల్లో నెక్స్ట్ ఫస్ట్ లెక్చర్ గురించి మాట్లాడదాము కోర్ట్ ఆఫ్ ది డే ఉంటుంది వన్ యాన్ న్యూస్ కరెంట్ అఫైర్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ దీంతో పాటు యూరోప్ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తాం నెక్స్ట్ హిందూ ఒకాబులరీ సెషన్ ఎడిటోరియల్స్ డిస్కషన్ దాంతోపాటు స్టాటిక్ జీకే బ్యాక్గ్రౌండ్ స్టడీతో కూడా చూద్దాం సో ఇవన్నీ పార్ట్ వన్లో డిస్కస్ చేస్తాము నెక్స్ట్ హిందూ ఎడిటోరియల్ సెషన్ మొత్తం పార్ట్ టూలో డిస్కస్ చేస్తాము హిందూ ఒకాబులరీ సెషన్తో పాటు దాంతోపాటు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దాం సో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేద్దాం సో వాట్ యు డోంట్ అవుట్ వెన్ యు ఆర్ యంగ్ విల్ టర్న్ ఇన్ టియర్స్ వెన్ యు ఆర్ ఓల్డ్ అంటే మేము యూత్ ఉన్నప్పుడే ఏ వర్క్ అయినా చేయాలా ఏం హార్డ్ వర్క్ చేయాలన్నా ఒక యూత్లోనే ఒక అమేజింగ్ థింగ్స్ చేసి మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బీట్ చేయాలంటే ఒక యూత్ ఏజ్లోనే మీరు చేయాలా లేదంటే ఏజ్ బార్ అయిపోతే మీరు ఆ స్వెట్ మొత్తము స్వెట్ ఇప్పుడే బయటకు తీయాలి ఎంత కష్టపడితే గానీ ఈ రోజే కష్టపడాలా లేదంటే రేపొద్దు ముసలి అయిన తర్వాత టీయర్స్గా మారుతుంది ఆ స్వెట్ అనేసి ఇక్కడ చెప్తున్నారు సో నెక్స్ట్ సెషన్ ప్రీలి ఫోకస్ సెషన్ గురించి మాట్లాడితే చైనీస్ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టింది మే మంత్లో ఇది రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు తెలిపినారు సో ఈ చైనీస్ వాళ్ళు ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ఏరియా దగ్గర కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసినారు మే మంత్ నుంచి సో దీని మీద డిస్ఎంగేజ్మెంట్ చేయాలనేసి నిన్న నిర్ణయం వచ్చింది ముఖ్యంగా త్రీ ఏరియాస్ మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా దగ్గర ఉన్నాయి వన్ త్రీ ఏరియాస్ గాల్వాన్ వ్యాలీ నెక్స్ట్ పాల్ పాంగ్ సోలేక్ ఇంకా చుసుల్లో లేక్ దగ్గర ఈ డిస్ హాట్ స్ప్రింగ్ ఏరియాస్ దగ్గర సో ఈ త్రీ ఏరియాస్ దగ్గర ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ దగ్గర డిస్ఎంగేజ్మెంట్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలనేసి నిర్ణయించుకున్నారు కానీ ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసినారు మే మంత్ నుంచి సో ఎంతవరకు పోతుందో దీని మీద టాక్స్ ఇంకా ఏవైనా జరుగుతాయేమో చూద్దాం నెక్స్ట్ ఇంకా చూడండి మ్యాప్లో గాల్వాన్ వ్యాలీ లడ్డాక్ రీజియన్లో పడుతుంది ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ఇదంతా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం దీన్ని సో ఇండియా ప్లస్ చైనాకి మధ్య ఉన్న బార్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ కూడా చూడొచ్చు నెక్స్ట్ పాంగాంగ్ సో లేక్ సో దీ ఈ త్రీ ఏరియాస్ మధ్య ఉన్న డిస్ఎంగేజ్మెంట్ అనేది జరుగుతాం అనేసి చెప్తున్నారు సో ఈ డిస్ఎంగేజ్మెంట్ ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ గురించి మా ఇక్కడ పాంగాంగ్ సో లేక్ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో సో ఇది ంగ్ సోలేక్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్ సిబిఎస్ఈ మరియు ఐసీఎస్ఈ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసీఎస్ఈ అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఈ టూ బోర్డ్స్ కలిపి ఎగ్జామ్స్ని ని క్యాన్సిల్ చేయాలనేసి నిర్ణయించింది సో దీనికి నిర్ణయము సుప్రీంకోర్టుకి ఇచ్చింది ఈ నిర్ణయము సో సుప్రీంకోర్టు దీని మీద ఒక ఆర్డర్స్ అనేటివి ఆదేశాలు జారీ చేస్తారు సో ఈ ఎగ్జామినేషన్ ముఖ్యంగా టెన్త్ మరియు ట్వెల్త్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలనేసి అని జూన్లో జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతుండేవి కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసింది సిబిఎస్ఈ మరియు ఐసిఎస్సి బోర్డు దీని మీద సుప్రీం కోర్టు ఆర్డర్స్ జారీ చేస్తుంది నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్ర అనేది స్టార్ట్ చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ దీని ప్రకారము టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఆటో డ్రైవర్స్కి సో ఈ ఆటో డ్రైవర్స్కి టెన్ థౌజండ్ రూపీస్ టూ ఇయర్స్ వరకు ఇచ్చినారు సో దీని మీద ఇంకా లాస్ట్ డేట్ ఈరోజు లాస్ట్ డేట్ జూన్ ట్వంటీ సిక్స్త్కి లాస్ట్ డేట్ అనేసి ఈ ఆర్డర్స్ని చెప్పినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కోవిడ్ కేసెస్ అనేటివి పోలీస్ మెన్లో ఎక్కువగా రేజ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడు సో టోటల్ ఓవరాల్గా వన్ హండ్రెడ్ అండ్ టెన్ పోలీస్ ఆఫీసర్స్కి పాజిటివ్గా తెలిందింది ఈ కరోనా వైరస్ డిజీజ్ ఇది తెలంగాణ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాము సో తెలంగాణ స్టేట్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా డివైడ్ అయింది సో అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారము ఇది జరిగింది సో ఇందులో చూడండి కేసెస్ ఇప్పటికల్లా ఉండేది వన్ హండ్రెడ్ అండ్ వన్ సో టోటల్ ఆఫీసర్స్ పాజిటివ్గా తెలియండేది వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆఫీసర్స్ని పాజిటివ్గా తెలియదు సో ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు టెస్టింగ్ అనేటివి చేస్తున్నారు త్రీ హండ్రెడ్ పీపుల్స్ కన్నా పైగా రావచ్చు అనే అంశంలో ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి బంజారా హిల్స్లో ఓవరాల్గా ట్వంటీ ఫోర్ కేసెస్ అనేవి వచ్చినాయి కోవిడ్ నైన్టీన్ ఉత్త పోలీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఇంకా రిమైనింగ్ ఏరియాస్లో కూడా చూడవచ్చు ఇక్కడ ఆసిఫ్ నగర్లో కూడా చూడవచ్చు ఇంకా రిమైనింగ్ ఏరియాస్ ఇవన్నీ తెలంగాణ ఏరియాస్ సో పోలీస్ మ్యాన్కి కూడా ఇక్కడ కోవిడ్ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి నెక్స్ట్ ఇంకా సౌత్లోకి వస్తే సౌత్లో ఇంకా వైరస్ డెత్స్ అనేవి పెరిగిపోయినాయి కర్ణాటకలో ముఖ్యంగా డాక్టర్స్కి కూడా డె కరోనా వైరస్ డిసీజెస్ అనేటివి అంటుకుంటున్నాయి సో ఈ పిహెచ్సి డాక్టర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్కి కూడా వైరస్గా తేలింది సో అతను చనిపోయినాడు రీసెంట్గా ఇది కర్ణాటకలో బాగల్కోట డిస్ట్రిక్ట్లో జరిగిన ఇన్సిడెంట్ సో ఇటువంటి ఇన్సిడెంట్ వల్ల ఈ కరోనా వైరస్ డిసీజెస్ వల్ల చాలామంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముఖ్యంగా డాక్టర్స్ శానిటేషన్ వర్కర్స్ మరియు పోలీస్ ఆఫీసర్స్ సో వీళ్ళకి కూడా ప్రమాదంగా మారుతుంది ఈ కరోనా వైరస్ డిజీజ్ సో దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి మీరు కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి ఇక్కడ కేరళలో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కేసెస్ కర్ణాటకలో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కేసెస్ వరకు వచ్చినాయి తెలంగాణలో లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ తమిళనాడులో ఓవరాల్గా సెవెంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కేసెస్ వచ్చినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే యాక్టివ్ కేసెస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిస్చార్జ్ అయిన కేసెస్ ఓవరాల్గా ఫైవ్ థౌసండ్ ఉన్నాయి మొత్తము ఇక్కడ డెత్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డెత్స్ వరకు జరిగినాయి సో కరోనా వైరస్ డిసీజ్ గురించి మాట్లాడితే దీనికి సిమ్టమ్స్ గురించి మాట్లాడ మాట్లాడితే ఇక్కడ హై ఫీవర్ డ్రై కాఫ్ హై ఫీవర్ సోర్ట్ త్రోట్ అంటే త్రోట్లో పెయిన్ అనేది వస్తుంది బ్రీతింగ్ డిఫికల్టీ అనేది వస్తుంది శ్వాస తీసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ దీనికి స్ప్రెడ్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి ఎయిర్ కా కాఫ్ మరియు స్నీజింగ్ అంటే దగ్గు తుమ్మడం వల్ల ఇది జరుగుతుంది నెక్స్ట్ పర్సనల్ కాంటాక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంటాక్ట్ ఉంటే కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ ఇంప్యూర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే కూడా ఇది గలీజ్ వేస్ట్ అయిన ప్రోడక్ట్స్ని యూస్ చేస్తే కూడా ఈ కరోనా వైరస్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా మాస్ గ్యాదరింగ్ ఎక్కువగా గ్యాదరింగ్ అయితే కూడా ఈ కరోనా వైరస్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది దీనికి ప్రికాషన్స్ దీని నుంచి తప్పించుకోవాలంటే ఏమేమి చేయాలంటే వాష్ యువర్ హ్యాండ్స్ డైలీ మాస్క్ అనేది కంపల్సరీగా వేర్ చేయండి నెక్స్ట్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్ ఎవరైనా బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు ఇంకా డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలా కరోనా వైరస్ డిసీజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా దూరంగా ఉండాల కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్ కట్ చిప్ వెన్ స్నేజింగ్ ఆర్ కాఫింగ్ దగ్గు తుమ్ము వచ్చినప్పుడు మన హ్యాండ్ కట్ చిప్ తీసుకొని హ్యాండ్తో మూతి మీద పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ట్రైన్ సర్వీసెస్ అనేటివి ఆగస్ట్ ట్వెల్త్ కల్లా జరగవు ఇక్కడ సర్వీసెస్ని స్టాప్ చేసేసినారు ఇది రైల్వే బోర్డు ద్వారా వైవి యాదవ్ ద్వారా ఈ డిక్లరేషన్ అనేది వచ్చింది సో ఆగస్ట్ ట్వెల్త్ వరకు ఇంకా ట్రైన్స్ అనేటివి నడపరాదు ప్యాసింజర్స్ మరియు మేల్ సర్వీస్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా సో ఇక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ ఇంకా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి సో వాటికి మాత్రమే రన్ అవుతాయి సో మిగతావి రన్ కావు ప్యాసింజర్ ట్రైన్స్ నెక్స్ట్ ఇంకా వందే భారత్ మిషన్ ఫేజ్ ఫోర్ని స్టార్ట్ చేస్తున్నారు జూలై థర్డ్ నుంచి సో ఈ జూలై థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి డిక్లరేషన్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా హర్దీప్ సింగ్ పూరి దీనికి ఇన్ఫర్మేషన్ స్పష్టం చేశారు ఇందులో థౌజండ్ ఫిఫ్టీ ఫ్లైట్స్ వరకు రన్ అవుతాయి వందే భారత్ మిషన్ అంటే ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదా స్టాండర్డ్ మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఫారిన్లో వెళ్ళి అక్కడే ఉండిపోయి ఉంటారు కదా సో వాళ్ళకి ఇండియాలో ఇండియాకి తీసుకుని వచ్చేకి ఈ వండే భారత్ మిషన్ దీన్ని స్టార్ట్ చేస్తున్నారు సో ఇది కూడా ఇంపార్టెంటే దీన్ని స్టార్ట్ చేసినది మే మంత్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే పంచాయత్స్కి టెన్ ల్యాక్ క్రోర్స్ వరకు ఈ అలా టూ థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా అనేసి ఒక ఫైనాన్స్ కమిషన్ డిక్లేర్ చేసింది ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు రన్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ ఫస్ట్కి కి ఇది స్టార్ట్ అయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సో ఇది అప్ టు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు రన్ అవుతుంది ఈ ఫైనాన్స్ కమిషన్ ముఖ్యంగా టాక్సెస్ గురించి మాట్లాడుతుంది సెంటర్ మధ్య మరియు స్టేట్ మధ్య ట్యాక్సెస్ ఏ విధంగా కేర్ చేసుకోవాలి దాని మీద ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఈ ఫైనాన్స్ కమిషన్ దీనికి ఇంతకుముందు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఉండేది సో దాని ప్రకారం టూ ల్యాక్ క్రోర్స్ మాత్రమే ఇచ్చినారు పంచాయత్ విలేజ్ లెవెల్ గవర్నమెంట్కి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా టెన్ ల్యాక్ క్రోర్ రూపీస్ ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకుంది ఫైనాన్స్ కమిషన్ సో దీని మీద రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది ఇది ఈ అమౌంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా రీచ్ అవుతుంది పంచాయత్ లోకల్ గవర్నమెంట్కి సో ఒకసారి ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకుంటే ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రన్ అవుతుంది దీనికి పవర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ టూ ఎయిటీ ద్వారా దీనికి పవర్ అనేది వస్తుంది సో ఇది స్టార్ట్ చేసినది ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇది రన్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇది జరుగుతుంది దీన్నే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అంటాము ఇక్కడ ఈ ఫైనాన్స్ కమిషన్లో హెడ్ ఇంపార్టెంట్ ఎన్ కే సింగ్ దీనికి హెడ్ రీసెంట్గా ఒక ఫైనాన్స్ మెంబర్ డెత్ కూడా జరిగింది బీపీఆర్ వితల్ సో ఈయన ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇంకా కూడా వర్క్ చేసినారు ఏపీ గవర్నమెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇతను సో ఈ విధంగా ఫైనాన్స్ కమిషన్ గురించి ఒక ఐడియా అనేది ఉండాలా మీకు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇస్రో ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంది ఒక ఇన్ స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసింది ఇన్ స్పేస్ ఇన్ స్పేస్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఒక ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇందులోకి ఎంగేజ్ చేసుకొని వర్క్ చేస్తుంది అంటే ఈ రీసెంట్గా స్పేస్ ఎక్స్ గురించి తెలుసు కదా స్పేస్ ఎక్స్ ఇది యుఎస్ఏలో ఉన్న ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మనకి ఇస్రో ఎలానో అక్కడ స్పేస్ ఎక్స్ ఎక్స్ అలాగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది యూఎస్లో సో దీని ద్వారా కూడా రాకెట్స్ అనేటివి లాంచ్ చేసినారు సో అప్పటి నుంచి ఇంకా పిఎం నరేంద్ర మోడీజీ మన ఇండియాలో కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కొంచెము స్పేస్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలా మన కంట్రీకి అనేసి డిసిజన్ తీసుకున్నారు సో దాని కోసం స్పేస్ ఇన్ స్పేస్ ని స్టార్ట్ చేస్తున్నారు మన ఇస్రో చైర్మన్ కే శివన్ ఇస్రో చైర్మన్ కే శివన్ ఏం చెప్తున్నారంటే సో ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా రాకెట్స్ లాంచింగ్ సర్వీసెస్ ఇంకా రీసెర్చ్ శాటిలైట్స్ మీద ఈ మొత్తం ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఇది స్టార్ట్ చేసినాము ఇన్ స్పేస్ ఇన్ స్పేస్ గురించి కూడా అడుగుతాడు దీని యొక్క ఫుల్ ఫామ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇది గుర్తుపెట్టుకోండి ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ గూగుల్ మీద ఒక గూగుల్ మీద ఒక న్యూస్ పేపర్స్ పబ్లిషర్స్ అంతా కూడా ప్రొటెస్ట్ చేసినారు రీసెంట్గా ఫ్రాన్స్లో మరియు ఆస్ట్రేలియా ప్రొటెస్ట్ అనేది జరిగింది సో దానివల్ల గూగుల్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి దొరుకుతాయి కదా సో దాని న్యూస్ పేపర్ పబ్లిషర్స్ ఏం చెప్ చేస్తున్నారంటే గూగుల్ మీద అన్ని డీటెయిల్స్ పోతున్నాయి సో మా ఇన్కమ్ అనేది సరిగ్గా రావడం లేదు సో గూగుల్ మీద ఒక ఇది ఈ గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా న్యూస్ పేపర్ నుంచి సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఒక అమౌంట్ని కట్టాలా అనేసి ఈ నిర్ణయం తీసుకున్నారు న్యూస్ పేపర్ పబ్లిషర్స్ సో అందుకోసము న్యూస్ పేపర్ మీద గూగుల్ మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టినారు సో మీరు కంపల్సరీగా ఈ గూగుల్ కంపెనీ యూఎస్ఏలో ఉంది సో దీని మీద ప్రెషర్ పెట్టినారు మీరు మా పబ్లిషర్స్ న్యూస్ పేపర్ పబ్లిష్ చేయాలనుకుంటే మాకు కొంచెం అమౌంట్ అనేది ఇవ్వాలా అనేసి చేసినారు సో దానికోసము ఒప్పుకున్నారు గూగుల్లో విత్ మీడియా పబ్లిషర్స్ ఇది ముఖ్యంగా జర్మనీ ఆస్ట్రేలియా బ్రెజిల్ న్యూస్ పే పబ్లిషర్స్కి అమౌంట్ అనేది ఇస్తుంది గూగుల్ సో ఇది గుర్తుపెట్టుకోండి జర్మనీ ఆస్ట్రేలియా బ్రెజిల్ ఒకసారి మ్యాప్లో చూద్దాము జర్మనీ ఆస్ట్రేలియా బ్రెజిల్ బ్రెజిల్లో ఇక్కడుంది నెక్స్ట్ జర్మనీ ఇక్కడుంది నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది ఇది మనం బ్యూటిఫుల్ ఇండియా సో ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి ఇలా వెళ్ళాలి జర్మనీకి ఇలా నెక్స్ట్ బ్రెజిల్కి ఇలా వెళ్ళాలి నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇరాన్లో కరోనా వైరస్ డిజీజెస్ కేసెస్ డెత్స్ అనేటివి టెన్ థౌజండ్కి పైన ఎక్కువ డెత్స్ అనేటివి జరిగినాయి ఇరాన్ టెహ్రాన్లో ముఖ్యంగా ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేటివి తగ్గిపోతున్నాయి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఇది రిపోర్ట్ ఇచ్చిండేది ఎఫ్ఐఈఓ ఎఫ్ఐఈఓ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ దీనికి హెడ్ ప్రెసిడెంట్ ఎస్కే సరఫ్ ఎస్కే సరఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫేర్ అండ్ లవ్లీ గురించి వినింటారు ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ గురించి ఈ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ లో ఫేర్ అనే వర్డ్ కి మీనింగ్ ఫేర్ అంటే వైట్ అండ్ లైట్ వైట్ అండ్ లైట్ ైట్ అంటే ఉత్త వైట్ పీపుల్స్కి ఇది ప్రిఫరెన్స్ ఇస్తుంది బ్లాక్ పీపుల్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు సో బ్లాక్ లైఫ్స్ కూడా మ్యాటర్ అవుతుంది సో ఇది ఒక న్యాయం అనేది ఇవ్వడం లేదు బ్లాక్ పీపుల్కి హర్ట్ చేస్తుంది అనేసి ఈ ఫేర్ వర్డ్ తీసేయాలి ఇందులో నుంచి అనేసి హెచ్ హెచ్యూ ఎల్ ఈ ఫేర్ వర్డ్ని డ్రాప్ చేయాలా అనేసి ఈ ప్రోడక్ట్ నేమ్ నుంచి ఈ ఫేర్ వర్డ్ డ్రాప్ చేయాలా అనేసి ఒక ప్రపోజల్ పెట్టింది సో దానికోసము ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం ఇంతకుముందు ఫేర్ అండ్ లవ్లీ యూస్ చేసేవాళ్ళం ఇప్పుడు ఫేర్ అనే వర్డ్ తీసేయాలనే నిర్ణయంలో ఉన్నారు హెచ్యూఎల్ హెచ్యుఎల్ అంటే హిందుస్థాన్ యూనిలెవర్ లిమిటెడ్ హిందుస్థాన్ యూనిలెవర్ లిమిటెడ్ సో ఈ నిర్ణయం అనేది తీసుకుంటున్నారు ఇది ముఖ్యంగా ఫేమస్ అయింది ఫేర్ అండ్ లవ్లీ సౌత్ ఏషియా రీజన్స్లో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అపర్ణకు అర్జున అవార్డు అనేది దక్కుతుంది దీనికి నామినేషన్ ఇచ్చినది సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ నెక్స్ట్ ఇంకా సంజీతా చను సంజీత చను చను గురించి వినింటారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి డోపింగ్ కేసెస్ అనేవి ఈమె మీద ఉన్నాయి డోపింగ్ కేసెస్ అంటే చీటింగ్ చేసినారు అనే కేసెస్ అనేటివి ఉన్నాయి దీని ఈఎంఏ మీద సంజీతా చను మీద సో దాని నుంచి ఇప్పుడు క్లియర్ క్లియర్ అనేది క్లియరెన్స్ అనేది వచ్చింది సో ఈ క్లియరెన్స్ ప్రకారము ఈమె మీద కేసులు ఏమీ లేదు సో అందువల్ల ఈమెకు టూ థౌజండ్ ఎయిటీన్ అర్జున అవార్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు స్పోర్ట్స్ మినిస్ట్రీ నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే మ్యాప్ ప్రాక్టీస్ అనే చేస్తున్నాము యూరోప్ గురించి డిస్కస్ చేస్తున్నాం యూరోప్లో ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఉన్నాయి అందులో ఎయిట్ ఒక యూనియన్ యునైటెడ్ కింగ్డమ్ బయటికి వచ్చేసింది సో ఓవరాల్గా ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి దా అందులో బాస్నియా అండ్ హెర్జిగోవినియా గురించి మాట్లాడుతున్నాం ఇది ఒక బాల్కన్ కంట్రీ బాల్కన్ కంట్రీ అంటే బాల్కన్ పెనెన్సులా మరియు బాల్కన్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి అందువల్ల ఈ బాల్కన్ కంట్రీస్ అంటాం సో దీనికి క్యాపిటల్ సరా జెవో కరెన్సీ బాస్నియా హర్జిగోవినియా కన్వర్టబుల్గా మారితే దీనికి మార్కా కూడా అని పిలుస్తారు బాస్నియా హర్జిగోవినియా కన్వర్టబుల్ మార్కా మార్కా దీనికి కరెన్సీ సో బాస్నియా హర్జిగోవినియా క్యాపిటల్ సరాజేవో సరాజేవో నెక్స్ట్ ఇది ఎక్కడుందంటే ఇక్కడ ఉంది చూడండి బాస్నియా హర్జిగోవినియా సరాజేవో నిన్న స్లోవేనియా గురించి డిస్కస్ చేసినాము దీనికి క్యాపిటల్ తిరానా కరెన్సీ లేఖ ఈరోజు బాస్నియా హెర్జీనియా గురించి మాట్లాడుతున్నాము దీనికి క్యాపిటల్ సరాజేవో కరెన్సీ మార్కా కరెన్సీ మరొక నెక్స్ట్ ఈ మ్యాప్లో చూడండి బాల్కన్ కంట్రీస్ అంటే ఇవన్నీ బాల్కన్ కంట్రీస్ లోవేనియా క్రోయేషియా సో ఈరోజు మాట్లాడుతున్నాం బాస్నియా హెర్జిగోవినియా సో ఈ విధంగా ఇవన్నీ బాల్కన్స్ కంట్రీస్ సో ఇది ఒక పెనెన్సులా త్రీ సైడ్స్ వాటర్ అనేది ఉంటుంది ఇక్కడ బా బ్లాక్ సీ సీ ఏటియాటిక్ సీ టెరిహినియన్ సీ అనేది పడుతుంది ఇక్కడ ఇటలీ అనేది పడుతుంది నెక్స్ట్ మ్యాప్లో చూడండి బాస్నియా హెర్జిగోవినియా ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇటలీ పక్కన నెక్స్ట్ మ్యాప్లో ఇక్కడ చూడండి బాస్నియా హెర్జిగోవినియా ఇక్కడ పడుతుంది ఇది ఇటలీ ఇందులో చూడండి ఇటలీ ఇక్కడ ఉంది సో బాస్నియా హెర్జిగోవినియా ఇక్కడ పడుతుంది ఇది మన బ్యూటిఫుల్ ఇండియా ఇక్కడ నుంచి బాస్నియా హెర్జిగోవినియాకి ఇక్కడ ఉంది బాస్నియా హర్జీగ సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి నెక్స్ట్ ఇంకా హిందూ ఒకాబులరీ సెషన్ గురించి మాట్లాడితే నేను రివిజన్ చేసినట్వి నిన్న చెప్నాము ఇవన్నీ ఎడిటోరియల్ సెషన్లో సో ఒకసారి రివైజ్ చేద్దాం ఎన్కర్ అంటే సఫర్ చేయడం నెక్స్ట్ సస్టైన్ చేయడం ఎక్స్పీరియన్స్ అవ్వడం ఆపోజిట్ వర్డ్ అవాయిడ్ మ్యూచువల్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం రెసిప్రోకర్లో రిక్వైటెడ్ డిటాచ్ ఆపోజిట్ వర్డ్ హాస్టిలిటీ అంటే పగ యాంటోనియూజియం సినానిమ్స్ బిట్టర్నెస్ మ్యాలెవలెన్స్ ఆపోజిట్ వర్డ్ ఫ్రెండ్లీనెస్ కన్స్టర్నేషన్ అంటే యాంగ్జైటీ డిస్మే దిగ్భ్రాంతి సినానిమ్స్ పట్టర్బేషన్ యాంగ్జైటీ చింతించడం ఆపోజిట్ వర్డ్ సాటిస్ఫాక్షన్ అన్ఫార్చునేట్ అంటే రిగ్రీటబుల్ దురదృష్టమైన ఇన్అప్రాప్రియట్ అన్సూటబుల్ దీనికి ఆపోజిట్ వర్డ్ ఫుల్ అప్రహెన్షన్ అంటే దిగులు చేయడము చింతించడం సో యాంగ్జైటీ దీనికి మీనింగ్ యాంగ్స్ట్ అలార్మ్ యాంటోనిమ వర్డ్ కాన్ఫిడెన్స్ సో ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం ఇన్కర్ అంటే సఫర్ చేయడము మ్యూచువల్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడము హాస్టిలిటీ అంటే పగ కన్స్టర్నేషన్ అంటే యాంగ్జైటీ కన్స్టర్నేషన్ మరియు అప్రహెన్షన్ ఇవి రెండు సేమ్ మీనింగ్స్ అన్ఫార్చునేట్ అంటే ఒక దురదృష్టమైన సో ఇవి మిందూ వొకాబులరీ సేషన్ మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ అవుతాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది లైక్ టు మై ఛానల్ అండ్ డిస్లైక్ చేయండి నచ్చకపోతే కమెంట్ బాక్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో సీఎన్కీ స్టడీ పీడిఎఫ్ ఇందులో దక్కుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా దొరుకుతుంది సో స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ జై హింద్